ఒక యంగ్ అమ్మాయిలో ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. ఓవరీ అండాశయంలో నుంచి ఎగ్ బయటకు వచ్చినప్పుడు అది ఒక 48 అవర్స్ అలా ఒక ఎగ్ లాగా బయట ఓవరీ పైన అలా నిల్చుని ఉంటుంది. మనం పీసీఓడి ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి దాయన. నేను అపోలో జూబ్లీ హిల్స్ హాస్పిటల్ హైదరాబాద్లో గైనకాలజిస్ట్ అండ్ గైనకాలజీ క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. మనం పీసీఓడి ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఒక యంగ్ అమ్మాయిలో ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. ఫీమేల్ హార్మోన్ తగ్గిపోతున్న మూలంగా, ఎందుకంటే అమ్మాయి ధ్యాస అంతా చదువు ఉద్యోగము వీటిపైన గడిపేస్తుంది అండ్ ఆబ్వియస్లీ ఇంట్లో పనులు తక్కువైపోతాయి. ఈ మధ్యన యంగ్ పీపుల్ ఆల్మోస్ట్ రోజుకి 8 to 10 అవర్స్ వాళ్ళ చదువుపైనే ఫోకస్ చేస్తున్నారు. ఒక కంప్యూటర్ ముందో ఐప్యాడ్ ముందో కూర్చుని వాళ్ళ చదువులు సాగిస్తున్నారు. ఇంట్లో పనులంటూ మనం చెప్పట్లేదు. హార్మోన్ లెవెల్స్ పడిపోయినాయి. ఫీమేల్ హార్మోన్ మూలంగా పీరియడ్ వస్తుంది. ఇప్పుడు హార్మోన్ లెవెల్స్ పడిపోయేసరికి పీరియడ్ రాదు, ఎగ్ రిలీజ్ కాదు. ఓవరీ అండాశయంలో నుంచి ఎగ్ బయటకు వచ్చినప్పుడు అది ఒక 48 అవర్స్ అలా ఒక ఎగ్ లాగా బయట ఓవరీ పైన అలా నిల్చుని ఉంటుంది. ఇప్పుడు ఎగ్ రావట్లేదు, బట్ ఓవరీ ఏదో ప్రయత్నం చేస్తుంది సరే ఒక ఎగ్ రిలీజ్ చేద్దాము అని, బట్ హార్మోన్ సరిపడా లేదు ఈ అమ్మాయిలో. సో ఎగ్ బదులు ఒక 10 to 20 చిన్న చిన్న వాటర్ బబుల్స్ నీటి బుడగలు వస్తాయి, ఎగ్ రాదు. సో ఈ నీటి బుడగల నుంచి హార్మోన్ సరిగా రాదు. సో దీన్నే నీటి బుడగల ప్రాబ్లం ఆర్ పాలీసిస్టిక్. పాలీ అంటే టూ మెనీ, సిస్ట్స్ అంటే వాటర్ బబుల్స్. ఈ టూ మెనీ వాటర్ బబుల్స్ వస్తాయి, ఎగ్ రాదు. తర్వాత రావాల్సిన హార్మోన్ రిలీజ్ కాదు. హార్మోన్ రిలీజ్ అవ్వకపోయేసరికి పీరియడ్కి ఇండికేషన్ రాదు. సో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వదలుచుకుంటే ప్రెగ్నెంట్ రాదు. పోనీ పీరియడ్ రావాలి అంటే పీరియడ్కి సరిపడా హార్మోన్ రాదు. సో పీరియడ్స్ ఆగిపోతాయి ఆర్ పీరియడ్స్ మధ్యలో గ్యాప్ పెరిగిపోతుంది. బట్ ఒక ఏజ్ గ్రూప్లో 13 to 52 మధ్యలో అమ్మాయిలో సెక్స్ హార్మోన్స్ ఉండాలి. అలాగే మన బాడీ డిజైన్ అయ్యింది, ఈ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. సో బ్రెయిన్కి హార్మోన్ అవసరం. మన బ్రెయిన్ అండ్ బాడీ సరిగా పనిచేయాలంటే హార్మోన్స్ అవసరం ఉంది. సో బ్రెయిన్ చెప్తుంది అమ్మాయికి, ఈ బాడీకి, సరే ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోయినాయి, కనీసం మేల్ హార్మోన్ అన్నా తయారు చెయ్యి. హార్మోన్ కావాలి, నిన్ను సరిగ్గా నేను నడిపించాలంటే, ఈ బండి నడవాలంటే హార్మోన్ కావాలి. ఫీమేల్ హార్మోన్స్ పడిపోతున్నాయి, కనీసం మేల్ హార్మోన్ పెంచు. ఒక అమ్మాయిలో మేల్ హార్మోన్ తయారయ్యేది బాడీ ఫ్యాట్లో. అబ్బాయిలో టెస్టికల్స్ నుంచి మేల్ హార్మోన్ వస్తుంది, అమ్మాయిలో బాడీ ఫ్యాట్ నుంచి మేల్ హార్మోన్ వస్తుంది. సో బ్రెయిన్ చెప్తుంది బాడీకి, ఓకే బాగా ఫ్యాట్ పెంచేసాయి, మేల్ హార్మోన్ తయారు చేయి, బికాస్ నాకు హార్మోన్ అవసరం. సో ఈ అమ్మాయి ఎంత తక్కువ తిని, ఎంత కష్టపడి, ఎంత డైటింగ్ చేసి, ఏదన్నా టైం చూసుకుని ఎక్సర్సైజ్ చేసినా బాడీ ఇలా ఉబ్బిపోతూ ఉంటుంది. మేల్ హార్మోన్ తయారీకి బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. అండ్ అబ్బాయిలో ఎలా అయితే వాళ్ళు లావ్ అవుతున్నప్పుడు షోల్డర్స్ బ్రాడ్ అవుతాయి, అబ్బాయిలో అప్పర్ ఆర్మ్స్లో స్ట్రెంగ్త్ వస్తుంది. అమ్మాయిల్లాగా హిప్స్ దగ్గర వెయిట్ కాకుండా అబ్బాయిలో షోల్డర్స్ చుట్టూ చెస్ట్ దగ్గర వెయిట్ పెరుగుతుంది. సో ఈ పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం ఉన్న అమ్మాయిల్లో కూడా వెయిట్ గెయిన్ అప్పర్ బాడీలో ఉంటుంది. షోల్డర్స్ బ్రాడ్ అయిపోతాయి, భుజాలు లావ్ అయిపోతాయి, చేతులు లావ్ అయిపోతాయి, చెస్ట్ పెరిగిపోతుంది, పొట్ట పెరుగుతుంది. సో హిప్స్ కన్నా షోల్డర్స్ బ్రాడన్ అయిపోతాయి, బాడీ షేప్ మారిపోతుంది. అండ్ ఈ మేల్ హార్మోన్స్ రావడం మూలంగా స్కిన్ మందంగా అయిపోతుంది, అబ్బాయిలాగా స్కిన్ కోర్స్గా ఉంటుంది, లైట్గా మీసాలు గడ్డం రావడం కనిపిస్తుంది, చేతులపైన ఎక్కువ జుట్టు కనిపిస్తుంది, చెస్ట్ పైన జుట్టు కనిపిస్తుంది, అండ్ పింపుల్స్ ఎక్కువ అవుతాయి. అండ్ అబ్బాయిలకి ఎలా అయితే ఇక్కడ ఈ ఫోర్ హెడ్ దగ్గర జుట్టు ఊడిపోతుందో, ఈ అమ్మాయిలు కూడా ఎక్కువ ఫోర్ హెడ్ దగ్గర జుట్టు రాలిపోతుంది, ఫోర్ హెడ్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. అండ్ అబ్బాయిలాగా బాగా విపరీతమైన కోపం, చిరాకు, ఎవరన్నా కొట్టాలనిపించే అంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. మదర్స్ చెప్తారు మా అమ్మాయికి అసలు సహనం లేదండి, ఊరికి అరుస్తూ ఉంటుంది అని. అది వాళ్ళల్లో జరుగుతున్న హార్మోన్ తేడా మూలంగా. నా ఇప్పుడు మనం ఈ హార్మోన్ తేడాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం.